వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకం ఇది. సో డిఎస్సి కోసం, ఎస్జిటి వాళ్ళ కోసం అని చెప్పి పబ్లిష్ చేసిన పుస్తకం ఇది. అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి. ఇది ఓన్లీ తెలుగు మీడియంలోనే అవైలబుల్గా ఉంది ఫర్ 111 రూపీస్. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఈ పుస్తకం నాకు కనిపించలేదు. సో 111 రూపీస్కి ఈ పుస్తకం ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దాం. మనకి సెకండరీ గ్రేడ్ టీచర్కిను స్కూల్ అసిస్టెంట్కి సిలబస్లో చూస్తే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి స్కూల్ అసిస్టెంట్కి మనకి 5 మార్కులు ఇస్తున్నారు. అదే ఎస్జిటికి మనకి 8 మార్కులు అలాట్ చేస్తున్నారు. ఓకే, సో ఒక చాప్టరు మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే శిశు వికాసం అనే చాప్టర్ ఎక్స్ట్రా ఉంది. అదే మీరు స్కూల్ అసిస్టెంట్ కోసం ఇలాంటి పుస్తకమే కొంటే అందులో ఆ శిశు వికాసం అన్న చాప్టర్ లేదు. సో ఈ పుస్తకంలో మనకి బేసికల్లీ 4 చాప్టర్లు ఇచ్చారు. సో దిస్ ఇస్ ద సిలబస్ ఆఫ్ ఎస్జిటి: శిశు వికాసం, వైయక్తిక భేదాలు, అభ్యసన, మూర్తిమత్వం. ఓకే, అదే స్కూల్ అసిస్టెంట్ చూస్తే మీకు డైరెక్ట్లీ వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం ఇచ్చారు. అంటే దిస్ చాప్టర్ ఈజ్ మిస్సింగ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్. ఓకే, అందుకే మీకు 3 మార్కులు కూడా అందులో తక్కువ ఉన్నాయి. సో ఈ 4 చాప్టర్లు మనకి ఈ పుస్తకంలో మనకి కవర్ చేశారు. సో ఈ పుస్తకంలో ఇచ్చిన చాప్టర్లు మీరు చూస్తే శిశువు యొక్క వికాసం, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం. ఫస్ట్ చాప్టరు శిశువు యొక్క వికాసం, అంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ గురించి ఇచ్చారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాప్టర్ ఎండ్లో ఎంసీక్యూస్ అరౌండ్ 260 ఇచ్చారు. అవి కూడా చాలా క్వాలిటీ ఎంసీక్యూస్ ఇచ్చారు. కాకపోతే మొత్తం పుస్తకంలో కూడా నాకేమనిపించిందంటే ప్రీవియస్ స్టేట్ పేపర్స్ నుంచి, ప్రీవియస్ డిఎస్సి పేపర్ నుంచి ఇంకొన్ని క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ ఈ పేపర్లో మేము ఇచ్చాము ప్రీవియస్లీ అన్నది మెన్షన్ చేసుకుంటే మనకి ఇంకా బాగుండేది అని చెప్పి అనిపించింది. సో సెకండ్ చాప్టర్ ఇస్ వైయక్తిక భేదాలు, అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇందులో టోటల్లీ కలిపి ఒక 70 MCQs ఇచ్చారు. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్, అంటే ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ గురించి, ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం, ప్రజ్ఞా మాపనము, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, యాటిట్యూడ్, వైఖరి, సహజ సామర్థ్యం, యాటిట్యూడ్, అభిరుచి, అలవాటు, ఇవన్నీ కూడా కావలసినంతగా వాళ్ళు కవర్ చేశారు. కాకపోతే యాప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం మీద ఇంకొంచెం వాళ్ళు ఎలాబరేట్ చేస్తే బాగుండేదని చెప్పి అనిపించింది. ఎందుకంటే యాప్టిట్యూడ్ గురించి మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి వస్తుంది. స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి, వొకేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి, అవన్నీ కూడా ఈ పుస్తకంలో వీళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంతకు ముందు వీడియోలో నేను ఒక తెలుగు అకాడమీ పుస్తకం గురించి చెప్పాను, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. అందులో యాప్టిట్యూడ్ గురించి బాగానే ఇచ్చారు. కానీ ఈ పుస్తకంలో సహజ సామర్థ్యం గురించి ఇంకొంచెం ఇస్తే బాగుండేది అనిపించింది. దే హ్యావ్ గివెన్ ఎ వెరీ స్మాల్ పారాగ్రాఫ్ ఆన్ సహజ సామర్థ్యం లేదా యాప్టిట్యూడ్. ఓకే, సో ఈ సెకండ్ చాప్టర్లో 70 MCQs ఇచ్చారు. థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి లెర్నింగ్ అంటే అభ్యసనం. ఇందులో వీఆర్ కవరింగ్ అభ్యసన సిద్ధాంతాలు మరియు ఉపగమనాలు, అభ్యసన వక్రం, కారకాలు, దశలు, అభ్యసన విశేషకాలు, అభ్యసన రకాలు, అభ్యసన బదలాయింపు. ఓకే, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, స్మృతి, విస్మృతి, మెమరీ, ఫర్గెటింగ్, ఇవన్నీ కూడా థర్డ్ చాప్టర్లో కవర్ చేశారు. కాకపోతే మొత్తం చాప్టర్ని ఒక కంటిన్యూస్ పీస్ లాగా కాకుండా ఒక్కొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి రిలేటెడ్ MCQs ఇస్తూ, మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి రిలేటెడ్ MCQs ఇస్తూ, అలా ఈ థర్డ్ చాప్టర్ అనేది ఒక 100 పేజెస్లో కవర్ చేశారు. కానీ చాలా బాగా కవర్ చేశారు. ద లాస్ట్ వన్ ఇస్ మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. పర్సనాలిటీ అన్న చాప్టర్లో కూడా మనకి 81 MCQs ఇచ్చారు. ఇంతకు ముందు నేను చెప్పిన పుస్తకము పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, అందులో డ్రాబ్యాక్ పర్సనాలిటీ టెస్ట్ గురించి వాళ్ళు బాగా మాట్లాడారు. కానీ ఆ పుస్తకంలో పర్సనాలిటీ థియరీస్ని మాత్రం చిన్న చిన్నగా కవర్ చేశారు. అంటే జస్ట్ 3-3 సెంటెన్సెస్లో కవర్ చేశారు. ఈ చాప్టర్లో ఈ పుస్తకంలో ఒక రెండు లేదా మూడు టెస్ట్లని మనకి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఎంతవరకు కావాలి దాన్ని బట్టి బాగానే కవర్ చేసినట్టే లెక్క. సో ఈ పుస్తకంలో పర్సనాలిటీ థియరీస్, పర్సనాలిటీ యొక్క
మాపనాలు అంటే వాట్ ఆర్ ద టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ఇవన్నీ కూడా బాగానే కవర్ చేశారు. సో మానసిక ఆరోగ్యం, సర్దుబాట్లు, ఒత్తిడి స్వభావం, ఉద్వేగ ప్రజ్ఞ ఇలాంటివి కూడా ఈ చాప్టర్లో బాగానే కవర్ చేశారు. మొత్తం పుస్తకంలో మనం చూస్తే మాత్రం ఎంసీక్యూస్ మాత్రం చాలా బాగా మంచి లాంగ్వేజ్లో ఏదో ఒక ఎంసీక్యూ అన్నట్టు కాకుండా వెరీ మీనింగ్ఫుల్ ఎంసీక్యూస్ అడిగి సో దాట్ వీ కెన్ అండర్స్టాండ్ ద చాప్టర్, మనకు ఎంతవరకు అర్థమైంది అన్నది టెస్ట్ చేసేట్టు ఉన్నాయి ఎంసీక్యూస్. పుస్తకం ఎండ్లో రెండు మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. ఆ రెండు క్వశ్చన్ పేపర్స్ కూడా మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఇచ్చి మనకి ఎక్కువ ప్రాక్టీస్ వచ్చేట్టే ఉన్నాయి. సో బేసికల్లీ ఎంసీక్యూస్ ఊరికే ఒక కాన్సెప్ట్ మీద బేస్ చేయటమే కాకుండా అప్లికేషన్ బేస్డ్, అంటే రాముడు ఏదన్నా చేస్తుంటే ఇది ఏ టెస్ట్లో పడుతుందనో ఏదో అలా లైక్ కేస్ స్టడీ లాగా అలాంటి క్వశ్చన్స్ అడిగి ది క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ రియల్లీ గుడ్. సో ఈ పుస్తకం ఏదైతే ఉందో దీన్ని మనము ఎస్జీటీకి అయినా కూడా మీరు స్కూల్ అసిస్టెంట్ కోసం కూడా కనుక్కుంటే ఇద్దరు రెండింటికి మీరు అప్లై చేస్తుంటే రెండింటికి కూడా పనికొస్తుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్కి మూడు చాప్టర్లే ఉన్నాయి సిలబస్లో, ఎస్జీటీకి విద్యామన విజ్ఞాన శాస్త్రంలో నాలుగు చాప్టర్లు ఉన్నాయి. సో ఈ ఒక్క పుస్తకం మీరు కొనుక్కుంటే ఎస్జీటీకి స్కూల్ అసిస్టెంట్కి రెండింటికి కూడా పనికొస్తుంది. ఒక చిన్న వీడియో చూపిస్తాను నేను పుస్తకం ఎలా ఉంది అని చెప్పి. సో దిస్ ఇస్ ద బుక్. ఓకే, ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ని లేదా ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న పాయింట్స్గా ఇచ్చి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఊరికే పారాగ్రాఫ్స్ ఇచ్చినట్టు కాకుండా మనకి అర్థం చేసుకోవటానికి ఈజీగా ఉండేట్టు ఇచ్చారు.